కాళేశ్వరం నీళ్లతో వేసవిలోను చెరువులు మత్తని దూకుతున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన కాంగ్రెస్ బీజేపీలపై మండిపడ్డారు. కళ్ళు ఉండి కూడా చూడలేని స్థితిలో ఆ రెండు పార్టీల నేతలు ఉన్నారు అంటూ ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ ధాన్యం కొనుగోలు చేసే ప్రభుత్వం తెలంగాణ ధాన్యం ఎందుకు కొనదు అని నిలదీశారు. కేంద్రం మెడలు వంచైనా సరే ధాన్యం కొనేలా చేస్తాము అని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. మీరు అన్ని మాటలు చెప్తున్నారు అని అడిగారు. వాళ్ళని బట్కొచ్చి ఎన్సాన్పల్లి కాదు చూపించాలి. ఇవాళ కాళేశ్వరం నీళ్ళు రాకపోతే ఎన్సాన్పల్లి చెరువు మత్తడి దుంకునా, ఈ పచ్చగా ఉండునా, సగం మళ్ళీ ఎండిపోవు. కాళేశ్వరం నీళ్లు లేకపోతే సగం పొలాలు ఎండకపోవు. ఈసారి మరి ఈ బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు కన్నులుండి కూడా కన్ను లేని కబోదులు అయిపోయింది, చెవులుండి కూడా వినలేని చెవిటోళ్ళు అయిపోయింది. మరి వాళ్ళు తెలిసి అంటుండ్రా, తెలియకంటుండ్రా, తెలిసినా కూడా అబద్ధాలు ఆడుతుండ్రా, ఇలా మనం అర్థం చేసుకోవాలి. మీరైతే సాక్ష్యం కదా, నీళ్లు ఎండాకాలంలో మీకు వస్తున్నాయా లేవా కాళేశ్వరం నీళ్లు? రంగనాయక సాగర్ లేకపోతే మల్లన్న సాగరే కట్టకపోతే కాళేశ్వరం నీళ్లే రాకపోతే ఎన్సాన్పల్లిలో పొలాలకు నీళ్లు వాడుతుండేనా? పొలాలు ఎండిపోవునా ఎండిపోకపోవునా? మరి నీళ్ళు వచ్చినాయి. మరి కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని, బీజేపీ వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని ఏ కాళేశ్వరం ఉత్తదే, ఒక్క సుక్క వచ్చింది లేదు, ఒక ఎకరం బండింది లేదు, ఒక రైతు బతికింది లేదని ఈ జూటే మాటలు ఈ బట్టే బాజోళ్ళని ఏం చేయాలి మీరే చెప్పాలి.